నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదో మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గోపి సార్ శ్రీరెడ్డి కిడ్నాప్ అని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఎప్పటి నుంచి అంటే ఈ ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో అప్పటి నుంచి వైసీపీ నేతలు ఎవరైనా అంటే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అప్ స్కానింగ్ లో ఉన్నారు అందులో భాగమైన శ్రీరెడ్డి కూడా అప్ స్కానింగ్ లో ఉన్నారు ఆమె బయట కొన్ని బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఆమె అప్ స్కానింగ్ లో ఉన్నారు లేకపోతే ఆమె కిడ్నాప్ అయ్యారు సో ఈ ఏంటి అసలు ఈ డిస్కషన్ అయితే ఉంటారు ఎందుకంటే మహిళ ఏం చేయగలదామే ఇప్పుడు ఆవిడ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు చూశాను ఏమనుందంటే నేను మీ అందరి కోసం మీరు సింగిల్ అనిపికపోయినా మీ అందరి కోసం డాష్ డాష్ కానీ ఇప్పుడు అందరు కలిసి నా మీద పడుతున్నారు నన్ను ఆడిపోచుకుంటున్నారు నానా రకాలుగా విమర్శిస్తున్నారు చాలా దుర్భాషలు ఆడుతున్నారు మరొక లాంటిదైతే అయితే సూసైడ్ చేసుకోవాలి నేను కాబోతున్నాను ఏం చేశారా మీరు ఎంతసేపు పోనీ ఆ సోషల్ మీడియాది కూడా బా పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాది కూడా ఎంతసేపు ఆ సజ్జల గారు అబ్బాయికి వాళ్ళకి ఇచ్చి తగలబెట్టారు కానీ మాలాంటి వాళ్ళకి అందులో కొంత ఇచ్చినా హ్యాపీయే కదా ట్వీట్ చేసింది కదా ఆవిడ మీరు ఆ ఐపాక్ట్ వాళ్ళకి యాభై కోట్లు ఇంకా పెండింగ్ పెట్టలేదు అన్నారు అందులో ఐదు కోట్లు ఇచ్చి ఉంటే మాలాంటి వాళ్ళు చొక్కాలు చింపుకొని బుర్రలు బాదుకొని పనిచేసేవాళ్ళం మేమైనా వాళ్ళం అటు మమ్మల్ని చేయలేదు మీరు ఓడిపోయారు ఏంటి పరిస్థితి మీకు ఎవరు అసలు గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు మీకు అసలు ఎవరు చెప్తున్నాడు థాట్స్ అసలు ఎట్లాగనే చేసుకునేది అంత మెజార్టీతో గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో అన్నట్టుగా ఆవిడ ఆవిడ అన్ని దాంట్లో నాకు అనిపించలే ఇప్పుడు ఎక్కడో ఆయన పంచు ప్రభాకర్ ఉన్నారండి ఎక్కడో యూఎస్లో ఉంటాడు ఎన్ఆర్ఐ అన్న ఆయన ఎందుకు గుండెలు బాధితున్న జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడికప్పుడు పడుకోకుండా మనకక్కడ అక్కడ తెల్లారుంటే వాళ్ళకి రాత్రి అంత దీంట్లో కూడా లైవ్లోకి వచ్చి ఛానల్స్లోకి మిగతా కూటమి అభ్యర్థులతో విభేదించి డిస్కషన్ చేసే ఆయనకి అవసరమా ఆయన కౌట్ సింగిల్ అనిపిస్తాడా మరి అటువంటి ఆయన కూడా లాస్ట్లో ఏమైంది మా భూమికి కబ్జా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కొద్దిగా పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పేశాడుగా మరి అటువంటి నాయకుల్ని అటువంటి కార్యకర్తలని దగ్గర చేసుకోకపోతే ఇంకే మీ పార్టీకి మనుగడ ఎట్లా శ్రీరెడ్డి కూడా అంతేగా ఈమె ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలిసి ఉంటారా ఇవి కూడా నాకు తెలిసి కలిసి ఉండరు కదా ఎవరో మధ్యలో ఉన్నప్పుడు చెప్పడమో చేయడమో లేకపోతే ఆయన పద్ధతులు నచ్చడమో ఇంకేమో మేబీ ఒకే సామాజిక వరకు అవడం వల్ల అయి ఉండొచ్చు అట్లా అప్సు ఎంతమంది అప్సుకొండు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అప్చుకోండు నాకు తెలిసినంతవరకు కనపడలేదు ఒకసారి ఏదో ఓడిపోయినంత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పారు తర్వాత సజ్జల గారు ఒకరు అవునా మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారండి ఫెమిలర్ నాయకులు ఒకప్పుడు వైసీపీలో బోరుగడ్డ గారు ఎక్కడ ఏమయ్యారండి ఒక్కడిని తాట తీస్తా నరుకుతా చించుతా అన్న వ్యక్తులు ఏమయ్యారు ఈరోజు రోజా గారు కనబడుతున్నారు కుళాల నాని గారు కనబడుతున్నారు పేరు నాని గారు కనబడుతున్నారు మిగతావలేరు తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు ఒకరు కనబడుతున్నారు ఇక్కడ రాజమండ్రిలో భరత్ గారు కనబడుతున్నారు అనిల్ కుమార్ గారు ఏది ఆ రోజు ఓడిపోయిన రోజు చెప్పిన స్టేట్మెంట్ తప్ప మళ్ళీ కనబడలేదు ఇంకా చాలా మంది ఉన్నారు కదండి వంశీగారు ఏమయ్యారండి వీళ్ళందరూ కిడ్నాప్ అయ్యారనుకోవాలా అప్స్కాంట్లో ఉన్నారనుకోవాలా లేదంటే స్తబ్దుగా ఉండిపోయారు అనుకోవాలా అనేది సహసం కాబట్టి దాన్ని ఏమంటారు లేని అణువు కాని చోట అధికలం అనరాదు అన్నట్టుగా ఇప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఆవేశాలతో ఉన్నారు ఇప్పటికే కట్టలు తెంచుకునే ఆవేశంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చిన మరి కొంచెం రెచ్చగొట్టినట్టు అవుతుంది తప్ప ఎందుకు అన్నట్టు కాము ఊరుకున్నారు ఇప్పుడు అప్పటికే ఇప్పుడు కొడాల నాని గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళలేదు దాడి మిగతా వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు దాళ్ళ దాడి టమాటాలు గుడ్లతో ఎందుకు దాడి చేయలేదు ఈ మధ్యలో మళ్ళీ లేచి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అంతే కదా మిగతా వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళలేదు అరే అరే పోయినారు మిగిలిపోవడం వాళ్ళు బాధలో ఉన్నారు లేకపోతే డిప్రెషన్లో ఉన్న సంథింగ్ వాళ్ళు ఓన్లీ అయినా కూడా బయటకు వచ్చి అది ఇది మాట్లాడితే ఎవరికైనా ఎలాగ ఉంటుంది పుండు మీద కారం చెల్లినట్టు ఉండదా కాబట్టి చాలామంది స్తబ్దుగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పరిమితం అయ్యారు లేదా వాళ్ళ వాళ్ళ బిజినెస్లకో వాళ్ళ వ్యాపకాలకో పరిమితం అయ్యారు కాబట్టి శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి ఏంటంటే ఆవిడ చాలా సందర్భాలు చెప్పింది అంటే ఈ సోషల్ మీడియా ద్వారా నాకు చాలా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆ ఇన్కమ్ నా నాకు నా మీద రిపెండ్ అయిన కొంతమంది కుటుంబ సభ్యులకి నా మిత్రులు కొంతమందికి నేను వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటాను ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల నాకు కూడా చాలామంది బ్లాక్ పెట్టడం ఇవన్నీ చేస్తారు కదా ఇబ్బంది కలుగుతుంది అలాగని పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆదుకోలేదు ఇప్పుడు ఇంక పార్టీ ఇంకేం ఆదుకుంటుంది ఎక్కడ వాళ్ళు సర్దేసుకున్నారుగా అందరూ ఇప్పుడు అందుకు ఒక మెన్న అనుకున్న మహిళ కదండి మహిళ అంటున్నారు కానీ సిడ్డి కూడా ఒక ఐదు కోట్లు స్కామ్ చేశారని చెప్తున్నారు ఏ విధంగా చేసుకుంటారు చెప్పండి కొన్ని మీరే అంటే మధ్యవర్తి నాయకులను పట్టుకుని చేశారంట ఛాన్స్ లేదండి నేను అనుకోవడం అయితే గీతే పలానా మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను పలానా జగన్మోహన్ రెడ్డి గారితో కల్పిస్తాను అని చెప్పి తీసుకోవాలేమో కానీ ఎట్లాగా ఐదు కోట్లు స్కామ్ చేశారంటే నేనైతే నమ్మట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ అదే అంటున్నా ఈ మంత్రులు అందరూ కూడా ఎవరెవరైతే నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో స్కామ్ అని అక్కడ నెల్లూరు ల్యాండ్ కబ్జా సంబంధించి కొడాల నాని గారి గుడివాడలో ల్యాండ్ కబ్జా రోజా గారు తిరుమల టికెట్లు ఇంకేదో ఇష్యూ ఉంది ఆవిడ ఒక స్కామ్ ఇలా రకరకాల బయటకు వస్తున్నాయి కదా వీళ్ళందరూ నేను పాపం జాలేస్తుంది నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమ పథకాలకి పెద్దపేట వేశారు కానీ అభివృద్ధికి మరొక మౌలిక సదుపాయాలు దేనికి వేయలేదు ఒక రోడ్లు వేశారా వేయలేదు ఒక ఊరికి ఏదైనా మంచి పని చేశారా చేయలేదు ఒక మంచి ప్రాజెక్ట్ తెచ్చారా చేయలేదు ఒక మంచి డ్యామ్ కట్టారా కట్ ఎలా మరి రెవెన్యూ జనరేట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు ఆ ఊర్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఆ జిల్లా మంత్రి ఎవడు ఉంటాడు ఏమయ్య చూడండి ప్రాజెక్టులు అన్నీ ఏ చేస్తాం అందులో ఎంతో కొంత కమిషను లేదంటే షేరు లేదంటే మా వాళ్ళకి ఉద్యోగాలు ఏవో ఆప్షన్ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎంతసేపు నొక్కేమో డబ్బులు పడిపోయాయంటే ఎవరికి సంబంధం లేదంటే ముఖ్యమంత్రి డైరెక్ట్ ఓటరు ప్రజలు టు ముఖ్యమంత్రి మధ్యలో మంత్రులు ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ నామినేటెడ్ పోస్ట్ ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి మరి ఎలా సంపాదిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మళ్ళీ ఖర్చుతో వేయంతో కూర్చు కనీసం ఇరవై కోట్లు లేనిదే ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయలేము ఎంపీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు టికెట్కే వంద కోట్లు నూట యాభై కోట్లు పెట్టుకున్నాడు కూడా టాక్ వచ్చింది కనీసం యాభై కోట్లు ఖర్చు పెట్టాలి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఖర్చు పెట్టుకోవాలంటే ఈలో ఈ ఐదేళ్ళు సంపాదించుకోవాలిగా సంపాదించుకునే ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడేనా ఇసుక ఆయన బినామీయే లెక్కరు ఆయన కాంపౌండే మరి ఎవరికి ఇచ్చారు జిల్లాల వారికి ఈ జిల్లా లెక్కర్ మీది ఆ జిల్లా లెక్కర్ మీది అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తే పోన లెక్కర్ది ఏదో చేసుకోని వాళ్ళు డబ్బులు సంపాదించుకునేవారు అది కూడా మొత్తం ఈయనేగా పెట్టి చేసింది ఆయన తల కొనుషులో పెట్టి చేశారట కదా మరి ఎట్లా సంపాదించుకుంటారు పాపం అందుకే ఎవరు స్కామ్ చేసినా ఆశ్చర్యపోవట్లేదు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది ఎంత చేసినా కూడా ఓడిపోయారు ఎంత ఖర్చు పెట్టుంటారు అప్పు చేసి మరి ఖర్చు పెట్టిన సందర్భం లేదా ల్యాండ్ తాకట్టు పెట్టేనే ఖర్చు పెట్టుంటారు నాకు తెలిసి నెక్స్ట్ మనమే వచ్చేస్తారో చూసుకుందాం లేదు ఏమైంది వాళ్ళందరూ తల మీద కొడ్డేసుకోవాల్సి వచ్చింది సో అటువంటి మంత్రి స్థాయి ఉన్న వాళ్ళకే అవకాశం లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి ఏం అవకాశం ఉంటుందండి చాలా తక్కువ ఛాన్స్ మేబీ ఆవిడ కొద్దిగా టాలెంటెడ్ కాబట్టి దేర్ ఈస్ దే ఛాన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు కదా ఆవిడ టాకెటివ్ పర్సన్ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్న గవర్నమెంట్ మాది మాకు ఇది పని చేసి పెట్టండి అని ఏ మినిస్టర్ నెంబర్ దొరకడమే లేటు నేను శ్రీహెడ్ని మాట్లాడుతున్నానన్నా కొద్దిగా చూడండి అంటే ఎవరు ఒప్పుకోరు సరేనమ్మా పంపియండి చేద్దాం అంటారు ఓకే కదా కాబట్టి ఆవిడ సైలెంట్గా ఉండిపోయిందని నా అభిప్రాయం అంతే ఇవన్నీ కూడా బీదర్ ఈ బార్డర్స్ ఉన్నవి వీటన్నిటిలో కూడా ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన పెద్ద పెద్ద సంస్థలు కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలో కూడా మళ్ళీ మన తెలుగు వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తుంటారు ఆయన సంస్థల్లో కూడా అంటే ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళి స్థిరపడినా కూడా ఆయన రాజకీయ పరంగా అక్కడ అభివృద్ధి చెందినా కూడా తెలుగు వారికి ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే నాకు తెలిసిన కొందరు మిత్రులు కూడా గాలి జన రెడ్డి గారి కాలేజీలో చదువుకున్న వాళ్ళు అక్కడ ప్రతి సంస్థకి హెడ్ కానీ కాలేజీ డీన్లు కానీ తెలుగు వాళ్ళే ఉంటారు పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారిని మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన ఆశ్చర్యపో ఎందుకంటే కాంగ్రెస్లోకి ఎలాగూ వెళ్ళలే పరిస్థితి ఒకవైపు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరలా కాంగ్రెస్లోకి వెళ్తారు కాంగ్రెస్లో విలీనం చేస్తారు విలీనం చేస్తే షర్మిలా గారు ఒప్పుకుంటారా షర్మిలా గారిని కూడా కొంచెం మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఆయనకి ఇచ్చిన సలహాలు ఏంటంటే అయ్యా ఎంత గెలిచి రచ్చగలవండి ముందు అమ్మని చెల్లిని దగ్గర చేర్చుకోండి ఈ అవినాష్ రెడ్డి గారిని కాస్త దూరంగా పెట్టండి దీనివల్ల మీరు చాలా వరకు వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం మీకు చాలా ఇబ్బంది పెట్టింది అందుకే మనం ఓడిపోయాము కాబట్టి మీరు కొంచెం మరల తల్లిని చెల్లిని దగ్గర తీసుకొని